హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మొత్తం మీద మన పుంజుల్ని మ్యాక్సిమం ఇంతకుముందులాగా ఫ్రీగా వదిలేకుండా దేని దానికి సపరేట్గా కొన్ని గావుల్లో పెట్టేశాను, కొన్ని వాటిని కట్టేశాను. రీజన్ ఉంది ఫ్రెండ్స్, ఇవి చూసారా, మన ఆల్రెడీ గంప కింద పెట్టేశాను. ఇప్పటిదాకా దానికోసం చాలా ఎంపర్లాడిని గుడ్డు పెడుతుంది కదా, కంపల్సరీ ఈ వస్తూ ఉంటాయి అక్కడికి. వీడి పాపం గుడ్డుకి పెట్టడానికి నేను గంప ఇవ్వలేదని చెప్పి నా వెనకాలే వచ్చేస్తున్నాడు. చూడండి, మన నెంబర్లో రెండింటిని గాబులు వేసేసాను, ఎందుకంటే పక్కన పుంజులు కొత్తగా వచ్చున్నాయి వేరే వాళ్ళవి, వాటికి తప్పిన కోసం సిద్ధపడి దూకి వెళ్ళిపోతున్నాయి గోళ్ళు. ఎందుకైనా మంచిదని చెప్పి బోన్లు వేసాను. సంథింగ్ ఏదో జరిగింది ఫ్రెండ్స్ పిల్లకి, అందుకనే దీన్ని చాలా సురక్షితంగా బయటికి వెళ్ళనీయకుండా అలా డబ్బా కిందే ఉంచాను. కుంటుకుంటూ ఉంది కావాలి, ఎందుకను ఫీడ్ ఇచ్చేటప్పుడు ఇవి చేసే హంగామా అంతా ఇంత కాదు ఫ్రెండ్స్. ఎంతైనా ఇవ్వండి, ఏ టైంలో అయినా ఇవ్వండి, తింటూనే ఉంటాయి. అందుకని మ్యాక్సిమం నేను అలా చూసుకోవటం వల్ల ఇంట్లోనే ఉంటాయి, బయటికి సహజంగా వెళ్ళవు. ఇన్ కేస్ ఒకవేళ వెళ్ళిందంటే బోర్డర్ దాటి వస్తే అదృష్టవంతుడు అన్నమాట. అలా వెళ్ళకుండా ఉండటానికి ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్, ఫామ్ అది నీట్గా కట్టాలని. దానికంటూ టైం రావాలి ఇంకా నాకు. సో అప్పటిదాకా నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. మన కాకి నెమలి వీడు చాలా జాగ్రత్త పరుడులాగా ఉన్నాడు, ఎవరికి దొరకకుండా చాలా నీట్గా చెట్ల కింద దాక్కుంటూ ఉంటాడు. నేను ఆల్రెడీ పొదిగేపించాను ఒకటి, ఒక జస్ట్ ఒక 3x వేసాను ఫ్రెండ్స్. ఓన్లీ వేయకూడదు అనుకుంటానే, ఎందుకంటే లేపేయటం ఇష్టం లేక ఇది స్టార్ట్ చేసింది ఎగ్స్ ఒక 1 వీక్ నుంచి. ప్రజెంట్ మన టిల్లుగాడు ఇప్పుడు మీరు చూస్తుంది రెండు వస్తున్నాయి ఎగ్కి. పాపం వీడి గంపకే పరిమితం అయిపోయాడు అప్పటి నుంచి, కొప్పు కట్ చేసినప్పటి నుంచి. పిల్లుగాడి పిల్ల అనమాట ఇది నెమలి, అది గుడ్లు పెట్టడం స్టార్ట్ చేసింది, పాపం దీన్ని వదిలేసింది. ఇవి చూడండి, నైట్ నిద్ర ఉండలేదన్నాను కదా, పాపం ఇలాగా ఫుల్గా ఫీడ్ తీసుకొని చెట్ల కిందకు వచ్చి దాని ముగ్గురు పిల్ల అనమాట హ్యాపీగా తింటూ ఉంటారు. అన్నీ గుడ్లు గెలిపిన తర్వాత పాపం వీడు ఏం చేస్తాడు, ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉన్నాడు. నీకు నేనున్నాను నాన్న అనుకుంటా మన బుడ్డోడు వచ్చేసి ఈ దీని మీద ఎక్కి కూర్చొని హ్యాపీగా ఈ రెండు ఫ్రెండ్షిప్ చేస్తున్నాయి ప్రజెంట్. ఎందుకంటే మన రాజుగాడిని ఎందుకంత ప్రేమగా చూసుకుంటానంటే మిగతా పుంజులు అంత ఇదిగా ఉండవు, ఇది ఒక్కటి చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది పిల్లల్ని. ఈ నెమళ్ళు ఉన్నాయి చూశారు, ఇవైతే ఆ బుడ్డోడిని చిన్నపిల్లల్ని ఏదైనా సరే గాలిలోకి లేపి లేపి కొడతా ఉంటాయి అన్నమాట. చూడండి, మన టిల్లుగాడికి గుడ్డు పెట్టేయడం కోసం ఈ రెండు, ఆల్రెడీ గంప కింద ఒకటి ఉంది, మళ్ళీ దీనికోసం. టిల్లుగాడిలో ఉన్న విషయం ఏంటంటే వీడి పక్కన పుంజులు ఉంటేనే గుడ్డు పెడతాడు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.